జనాలు ఇసుకే లేదని బాధపడినాం సార్. ఇప్పుడు చూస్తే కరోనా వైరస్ అని ఇంట్లో కానీ ఉన్నాం 3 వారాల నుంచి. తినడానికి కూడా కష్టంగా ఉంది సార్, మాకు ఇబ్బందిగా ఉంది. మాకు ఏదైనా గవర్నమెంట్ ఉంటే సాయం చేయండి సార్. ఉన్నాయి ఈ బజార్లో మొత్తము, ఈ 20 ఇండ్లకి ఏదైనా సాయం చేసే మాటలు చేయండి సార్. మాకు ఎన్ని కుటుంబాలమ్మా? 20 కుటుంబాలు ఉన్నాయి సార్. వైరస్ వచ్చి సార్ అందరు ఇళ్లలోనే ఉంటున్నారు, పనులు లేవు, పాటలు లేవు, ఎట్ట బతకాలి, కష్టం చేసుకుంటే తినాలి లేకుంటే లేదు. మళ్ళీ ఇంటి రెంట్ ఉన్నాము, ఇంటి అద్దెలు కట్టుకోవాలన్నా ఇట్లా కడుపులేక తినాలి, ఏ పనులు లేవు. వేరే ఊర్లో పనులు చేసినా కూడా అంత లేక కరోనా వైరస్ ఉంది, ఉన్నాయని అన్ని వాట్సాప్లలో చెప్తున్నారు. మేము ఎట్ట బతకాలి, మాకంటూ ఏదో ఒక ఆధారం చూపించండి చెప్తున్నాము. మాకు సాయం చేయడానికి ముందుకు రండి. 20 కుటుంబాలు ఉన్నాయి సార్ మా గేర్లో. మా గేర్ల వాళ్ళ గురించి ఆలో అంతా లేబర్ పని బయటలో ఉండాలి. మా గేర్లో ఇన్నాళ్ళు ఇసుకే లేదని బాధపడినాం సార్. ఇప్పుడు చూస్తే కరోనా వైరస్ అని ఇంట్లో కానీ ఉన్నాం 3 వారాల నుంచి. తినడానికి కూడా కష్టంగా ఉంది సార్, మాకు ఇబ్బందిగా ఉంది. మాకు ఏదైనా గవర్నమెంట్ ఉంటే సాయం చేయండి సార్. ఉన్నాయి ఈ బజార్లో మొత్తము, ఈ 20 ఇండ్లకి ఏదైనా సాయం చేసే మాటలు చేయండి సార్. మాకు ఎన్ని కుటుంబాలమ్మా? 20 కుటుంబాలు ఉన్నాయి సార్. వైరస్ వచ్చి సార్ అందరు ఇళ్లలోనే ఉంటున్నారు, పనులు లేవు, పాటలు లేవు, ఎట్ట బతకాలి, కష్టం చేసుకుంటే తినాలి లేకుంటే లేదు. మళ్ళీ ఇంటి రెంట్ ఉన్నాము, ఇంటి అద్దెలు కట్టుకోవాలన్నా ఇట్లా కడుపులేక తినాలి, ఏ పనులు లేవు. వేరే ఊర్ల పనులు చేసినా కూడా అంత లేక కరోనా వైరస్ ఉంది, ఉన్నాయని అన్ని వాట్సాప్లలో చెప్తున్నారు. మేము ఎట్ట బతకాలి, మాకంటూ ఏదో ఒక ఆధారం చూపించండి చెప్తున్నాము. మాకు సాయం చేయడానికి ముందుకు రండి. 20 కుటుంబాలు ఉన్నాయి సార్ మా గేర్లో. మా గేర్ల వాళ్ళ గురించి ఆలో అంతా లేబర్ పని బయట ఉండాలి మా గేర్లో.